మన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారంటే ఆఫీసులకు వెళ్ళి వస్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దీనికి కారణం ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా, హైదరాబాద్ డెవలప్మెంట్ కారణం ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని. తమిళలో ఊరికే అయిపోయింది హైటెక్ సిటీ, ఊరికే అయిపోతుంది హైటెక్ సిటీని అడుగుతున్నా. అప్పుడు ఎవరైనా ఐటీ గురించి ఆలోచించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు ఐటీ అంటే ఎవరికి తెలియని సమయంలో భవిష్యత్తుకు నాంది పలకాలని ఈరోజు 40 దేశాల్లో 200 నగరాల్లో బ్రహ్మాండంగా మన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీని వెనకాల మీరు ఒకసారి చూసినప్పుడు అనేక ఎఫర్ట్స్ ఉన్నాయి. ఒక ఐఎస్పి వచ్చింది, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో నేను చెప్పాలి, మీడియాలో కూడా చాలా మంది మీకు తెలియకపోవచ్చు, కొత్త వాళ్ళు సీనియర్స్ అంతా రిటైర్ అయ్యారు, యంగ్స్టర్స్ వచ్చారు, పాత వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఒక ఐఎస్పి రావాలంటే హైదరాబాద్ వాళ్ళ అజెండాలో లేదు. ఫార్చూన్ 500 కంపెనీస్ వాళ్ళంతా కలిసి ఒక ఐఎస్పి పెట్టాలి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెట్టాలని దానికి ప్రాధాన్యత ఇచ్చారు. 3 రాష్ట్రాల్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ వేసుకున్నారు. మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక, బెంగళూర్, తమిళనాడు, చెన్నై, ఈ 3 లిస్టులో పెట్టుకున్నారు. నాకు ఆ విషయం పేపర్లో వచ్చింది, మా సెక్రటరీ నా దృష్టికి తీసుకొచ్చాడు. ఇమ్మీడియట్గా నేను అన్నా నాకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతా వాళ్ళతో అని. నేను ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి కాబట్టి ఆటోమేటిక్గా మాట్లాడతారు. మాట్లాడాను, మాట్లాడినప్పుడు అన్నారు మీ హైదరాబాద్ మా అజెండాలో లేదన్నారు. పర్వాలేదు, మీరు పెట్టకపోయినా పర్వాలేదు, నేను కాఫీ ఇస్తా, తాగేసి మీరు వెళ్ళండి, అంతకంటే మీరు ఏం చేసినా నాకు సమ్మతి అని చెప్పా. అంటే రానని చెప్పిన వాళ్ళు రప్పించుకోవాలి కదా, ముందు రప్పించుకున్నాక తప్పించుకోకుండా ఏం చేయాలో నాకు తెలుసు. రమ్మంటే వచ్చారు బాబా, నా మీద గౌరవంతో. నేను ఇమ్మీడియట్ గా 5-6 మంది మంత్రుల్ని ఎయిర్పోర్ట్ కి పంపించా. ఎప్పుడైతే ఎయిర్పోర్టుకు 6-7 మంది మంత్రులు పోయారో దాంతో వాళ్ళు ఆలోచన విధానం మారిపోయింది. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చారు. వస్తానని నేనే పోయి కారు దగ్గరికి అందరికీ ఎలాంటి వాళ్ళు రిలయన్స్ లేకపోతే గాడ్రేజ్ లేకపోతే ఆల్ ఫార్చ్యూన్ కంపెనీస్ అన్ని మహేంద్ర అందరూ కూడా ఉన్నారు దాంట్లో, అందరినీ ఒక్కొక్కరికే ఒక్కగా బుకే ఇచ్చి మీరు ఎట్టయితే పోటీ పడి ఇప్పుడు నాకు గార్నెట్లు వేస్తున్నారో నేను వాళ్ళకి పోటీ పడి అందరికీ బుకేలు ఇచ్చి సెలవులుగా కర్ణాటకకి వెళ్ళారు, 4 గంటలు వెయిట్ చేయించారు. మహారాష్ట్రకి వెళ్ళారు, రిజర్వేషన్లు అడిగారు. తర్వాత ఫోన్ చేసి మేము మీ దగ్గరికే వస్తున్నాం, ఐఎస్పి స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. తమిళ్ళు ఎఫర్ట్ ఉందా లేదా, ప్రయత్నం ఉందా లేదా, ఊరికే వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మార్గం మీరు ఒకసారి ఆలోచిస్తే జీనాం వ్యాలీ 2099లో అప్పటికి ఐటీ పికప్ అయింది, బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ముందే ఆలోచించారు, దూరదృష్టితో నెక్స్ట్ ఇక ఏది వస్తుందనుకుంటే బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఉందని. అప్పుడు 2 కంపెనీలు ఉండేవి మన రాష్ట్రంలో, శాంతా బయోటెక్, భారత్ బయోటెక్. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు నేను ప్రారంభించిన జనాం వ్యాలీలో కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటే దేశానికి గర్వకారణం అయిందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, నాలెడ్జ్ ఎకానమీకి ఇచ్చిన ప్రాధాన్యత. ఇంకో పక్క మీరు చూడండి, ఏదైతే మైక్రోసాఫ్ట్ వచ్చింది,
బిల్ గేట్స్ పాలిటీషియన్స్ కలిసేవాడు కాదు అంత మనుపు. నేను నిన్ను కలవాలంటే నాకు రాజకీయ నాయకులతో పర్లేదన్నాడు. కాదు కాదు, 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వండి, నేను మిమ్మల్ని కలవాలంటే గ్రేట్ డిఫికల్టీ, నేను ఢిల్లీకి వెళ్ళి నేను 4-5 రోజులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకుని ఢిల్లీకి వెళ్ళా. 5 నిమిషాలు అన్నాడు, 1/2 గంట నాతో స్పెండ్ చేశాడు. నేను ఒక విజన్ ఇచ్చా. నేను ఇచ్చిన విజన్ లో మీరు చూస్తే ప్రపంచంలో అందరికంటే ఇండియాలో ఉండే యువత తెలివైన వాళ్ళు. మాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు. మేము స్వతహాగా మ్యాథమెటిక్స్ లో చాలా ఛాంపియన్స్. మేము 0 కూడా మేమే కనిపెట్టాం, కాబట్టి మీకు అనుమానం అవసరం లేదు. కాబట్టి మీరు ఇండియా పైన ఎక్కువ దృష్టి పెట్టమంటే విజన్ ఇస్తే ఆయన అన్నిటికీ ఒప్పుకొని, నేను ప్రపంచంలో చాలా మందిని చూశాను కానీ మా ప్రొఫెషనల్స్ ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు, మీరు ఇచ్చారు. టోటల్ గా నేను ఇంప్రెస్ అయ్యాను. తప్పకుండా నేను నన్ను అడిగాడు ఏం కావాలన్న, నాకు ఏం వద్దు, థియేటర్లో మీ ఇది ఉంది, మైక్రోసాఫ్ట్ సెంటర్ ఉంది, మా హైదరాబాద్ లో ఒక సెంటర్ పెట్టని అడిగా. నేను ఒకే ప్లేస్ లో పెట్టా, 2 ప్లేస్ ఇప్పుడు ఆలోచించడం లేదు. ఒకవేళ ఈ పటాలు నేను కానీ పెడితే మొట్టమొదటిసారి హైదరాబాద్కే వస్తానని చెప్పాడు. అప్పుడు వదిలిపెట్టానా? వదిలిపెట్లా. ఆల్ ది వే మళ్ళా థియేటర్కి వెళ్ళాను నేను ఆయన కలవడానికి. ఇద్దరం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాం, దావోస్ లో కలిశాం. కలిసినప్పుడంతా రిమైండ్ చేశా, కడాన ఆయనే చెప్పి పంపించాడు. నిన్ను చూసిన తర్వాత తప్పకుండా పెట్టాలి కాబట్టి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో పెడతామని చెప్పి ముందుకొచ్చాడు. అప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. ఆ తర్వాత మీరు చూస్తే ఈరోజు మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవడంటే మన తెలుగువాడే ఏ పరిస్థితికి వచ్చాడంటే ఇంకొక స్టెప్ ఇది.